వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం మీరు మొదటిసారి ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇవాళ మన ఛానల్లోని కథ బంగారు బాతుగుడ్లు ఈ కథను రాసిన వారు జీ నిర్మల ఇక కథలోకి వెళ్దాం ఒక నగరంలో రాముడు అనే పేద యువకుడు ఉండేవాడు వాడికి నాన్న వారెవరూ లేరు వాడికి ఉన్నదల్లా ఒక కొంప ఒక కోడిపెట్ట రాముడు పగలల్లా నగరంలో కూలీ పనులు చేసి ఆ డబ్బుతో తన పొట్ట నింపుకునేవాడు ఒక్కరోజు సంపాదన దొరక్కపోతే తన కోడి పెట్టిన గుడ్లు ఉడకేసుకొని తిని మంచినీళ్లు తాగి తృప్తిగా పడుకునేవాడు రాముడి ఇంటి పొరుగున గురవయ్య అనేవాడు ఉండేవాడు గురవయ్య దురాశాపరుడే కాక ఒకరు పచ్చగా ఉంటే చూసి ఓర్వలేనివాడు రాముడు చిల్లి గవ్వ చేయకపోయినా ఉన్నది తిని నిశ్చింతగా తిరుగుతూ ఉండటం గురవయ్యకు కడుపు మంటగా ఉండేది బలిసి కొవ్వు పట్టి ఉన్న రాముడి కోడిపెట్టను చూసి కూడా గురవయ్య అసూయపడేవాడు ఒకనాడు రాముడు ఇంటిలో లేని సమయంలో గురవయ్య ఆ కోడిని పట్టి కోసి వండుకొని ఆరగించేశాడు రాముడు ఇంటికి వచ్చి చూసేసరికి కోడిపెట్టలేదు దాని ఈకలు అవి పొరుగువాడి ఆవరణలో కనిపించాయి రాముడు గురవయ్య వద్దకు వెళ్ళి నా కోడిని ఏం చేశావు అని అడిగాడు మా పిల్లి ఎక్కడి నుంచో ఒక కోడిని తెచ్చి తినబోయింది నేను ఆ కోడిని కాపాడదామని అనుకున్నాను ఆ కోడి చావనే చచ్చింది ఇక చేసేది లేక వండుకు తిన్నాను ఆ కోడి నీదేనని నాకేం తెలుసు అన్నాడు గురవయ్య రాముడు మండిపడి మర్యాదగా నా కోడిని నాకిస్తావా రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయమంటావా అని గురవయ్యను అడిగాడు గురవయ్య భయపడ్డాడు ఎందుకంటే రాజు న్యాయం చేయటంలో దయాదాక్షిణ్యాలు చూసేవాడు కాదు గురవయ్యకు జరిమానా కాని ఖైదు శిక్ష గాని పడి తీరుతుంది ఏదో ఒక విధంగా రాముడితో రాజీ పడటమే మంచిదనుకొని గురవయ్య రాముడికి ఒక బాతుపిల్లను ఇస్తూ నీ కోడికి బదులుగా దీన్ని పట్టుకుపో అని అన్నాడు బంగారం లాంటి కోడిపోయినా బాతుపిల్లైనా దొరికిందనుకొని రాముడు ఊరటపడ్డాడు కొంతకాలానికి బాతుపిల్ల పెరిగి గుడ్లు పెట్టసాగింది ఇంతలో వర్షాకాలం వచ్చింది ఒకనాటి రాత్రి వర్షం జోరున కురుస్తూ ఉండగా ఒక ఫకీరు వచ్చి గురవయ్య ఇంటి తలుపు తట్టాడు ఎవరది లేదు ఈ వర్షంలో నీకు తలుపెవరు తీస్తారు వెళ్ళు వెళ్ళు అని ఫకీరుతో అని గురవయ్య ముసుగుతన్ని పడుకున్నాడు ఫకీరు వచ్చి రాముడి ఇంటి తలుపు తట్టాడు రాముడు తలుపు తెరిచి తడిసిపోయి చలికి వణుకుతున్న ఫకీరును చూసి లోపలికి రమ్మని అతడికి పొడిబట్టలిచ్చి చలికాచుకోవటానికి చితుకుల మంట చేశాడు ఆ మంట మీదనే రెండు బాతుగుడ్లు ఉడకబెట్టి రాముడు ఫకీరుకు తినమని ఇచ్చాడు బాతుగుడ్లు చాలా రుచిగా ఉన్నాయి నాయనా ఏది నీ బాతు అని ఫకీరు రాముణ్ణి అడిగాడు రాముడు గంపకింది నుంచి బాతును తెచ్చి ఫకీరుకు చూపాడు దేవుడు నీకు మేలు చేస్తాడు నాయనా అంటూ ఫకీరు బాతును నిమిరి వర్షం తగ్గిపోవటం చేత ఆ చీకట్లోనే వెళ్ళిపోయాడు ఆ మర్నాటి నుంచి ఆ బాతు మామూలు గుడ్లకు బదులు బంగారు గుడ్లు పెట్టసాగింది దానితో రాముడి దరిద్రం తీరిపోయింది వాడు కూలికి వెళ్లటం మానుకొని బాతు పెట్టే బంగారంతో తాను తిని మిగిలింది దానధర్మాలు చేయసాగాడు కాని వాడ పూరి కొంపను మాత్రం విడిచిపెట్టలేదు గురవయ్యకు రాముడి జీవితంలో ఏదో మార్పు కలిగినట్లుగా తెలిసింది కాని అది ఎలా కలిగింది తెలియలేదు అతను రాముడి మీద ఒక కన్నేసించాడు ఒకరోజు రాముడు బాతు ఉండే గంపకింది నుంచి ఒక బంగారు గుడ్డు తీయటం గురవయ్య కంటపడింది వెంటనే గురవయ్య గుండె అసూయతో అనిసిపోయింది అది తన బాతే అయి ఉండటం చేత గురవయ్య కడుపు మంట మరింత ఎక్కువైంది నా బాతును నాకిచ్చేయ్ అంటే రాముడు ఇవ్వడు అందుచేత గురవయ్య తన నౌకర్లను ఇద్దరిని వెంట పెట్టుకొని రాజుగారి దర్బారుకు వెళ్ళి ఆయన న్యాయ విచారణ జరిపే సమయంలో మహారాజా నా పొరుగున ఉన్న రాముడు అనేవాడు నా బాతులను చాలా కాలంగా కాజేస్తున్నాడు అవి ఒకటొకటే పోతుంటే ఏ పిల్లో కాజేస్తుందని అనుకున్నాను కానీ నిన్న రాత్రి రాముడు నా బాతును కాజేస్తూ ఉండగా ఈ మనుషులిద్దరూ చూశారు ఏలినవారు నా బాతుని నాకు తిరిగి ఇప్పించాలి అని అన్నాడు రాజుగారు తన భటులను పంపి రాముణ్ణి బాతుతో సహా దర్బారుకు పిలిపించాడు నువ్వు నిన్న రాత్రి ఇతని బాతుని దొంగలించావట నిజమేనా అని రాజు రాముణ్ణి అడిగాడు గవరయ్యకు బాతురహస్యం తెలిసిపోయిందని రాముడికి అర్థమైంది మహారాజా నేను దొంగతనం చెయ్యలేదు ఇది ఇతని బాతే కానీ కొంతకాలం క్రితం నా కోడిని కాజేసి చంపి తిని దానికి బదులుగా నాకీ బాతును ఇచ్చాడు అన్నాడు రాముడు అబద్ధం నిన్న ఈ మనిషి దొంగతనం చేస్తుండగా చూసిన ఇద్దరు సాక్షులు ఉన్నారు వాడు చెప్పేదానికి సాక్షులెవరు అన్నాడు గవరయ్య రాజుగారు ఈ బాతుని ప్రస్తుతానికి నా వద్ద ఉంచి రేపు మీరిద్దరూ రండి తీర్పు చెబుతాను అని గవరయ్యను రాముణ్ణి పంపేశాడు ఆ రోజు కూడా ఆ బాతు రాజుగారి దగ్గర బంగారు కుడ్డు పెట్టింది రాజుగారు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఈ రహస్యం ఫిర్యాదీలకు తెలిసి ఉండాలి వారి నుంచే నిజం రాబట్టదలిచాడు రాజుగారు మర్నాడు దర్బారుకు గవరయ్య రాముడు వచ్చారు రాజుగారు గవరయ్యకు ఒక మామూలు గుడ్డుని చూపుతూ నీ బాతు ఈ ప్రమాణం గల గుడ్డు పెడుతుందా అని అడిగాడు ఇంతకన్నా ఇంకాస్త పెద్ద గుడ్డే పెడుతుంది మహారాజా అన్నాడు గవరయ్య రాజు అదే ప్రశ్న రాముణ్ణి అడిగాడు అది మామూలు గుడ్లు పెట్టదు మహారాజా నా బాతు రోజుకొక బంగారు గుడ్డు పెడుతుంది అన్నాడు రాముడు గవరయ్య తెలివిగా ఎంత అబద్దం బాతు ఎక్కడన్నా బంగారు గుడ్లు పెడుతుందా అని అన్నాడు నీ మాట నిజం అది నీ బాతే దాన్ని నువ్వు తీసుకెళ్ళు అని రాజు గవరయ్యకు మామూలు బాతునొకదాన్ని ఇచ్చి పంపేశాడు తనకు న్యాయం జరగనందుకు విచారిస్తూ నిలబడిన రాముడితో రాజుగారు దిగులు పడకు నీ బాతు నా వద్దనే ఉంది అది బంగారు గుడ్లు పెట్టటానికి కారణం ఏమిటి అని అన్నాడు రాముడు ఫకీరు సంగతి అంతా రాజుకు చెప్పాడు రాజు ఆశ్చర్యపడి రాముణ్ణి బాతుతో సహా తన దివానంలోని ఉండిపోమ్మని అన్నాడు గవరయ్య తీసుకుపోయిన బాతు మామూలు గుడ్లే పెట్టింది రాముడికి దివానంలో ఉద్యోగముందని తెలియగానే తనకు తగిన శాస్తి జరిగిందనుకున్నాడు గవరయ్య ఇలా బంగారు బాతుగుడ్లు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ పరస్పర సహాయం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అలవిగాని పనులను సాధించాలంటే ఎంతటి సమర్థుడికైనా ఇతరుల సహాయం కావాలి రాముడు అవతార పురుషుడే అయినప్పటికీ వానరసేన సహాయం ఉండటం చేతనే కదా రావణ సంహారం చేసి సీతను తెచ్చుకోగలిగాడు నువ్వు నీ స్వశక్తిపైనే ఆధారపడటం చేత కార్య సాధన చేసుకోలేకుండా ఉన్నావు స్వశక్తితో పని సాధించలేక పరస్పర సహకారంతో దేవగుప్తుడి కొడుకులు తమ తలకు మించిన కార్యాన్ని ఎలా సాధించినదీ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు కృష్ణానదీ తీరాన ధాన్యకటకంలో కటకంలో విష్ణుగుప్తుడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు ఆయనకు కమలాక్షి అనే కూతురు ఉంది యుక్త వయసు వచ్చాక ఆమెకు చాలా సంబంధాలు వచ్చాయి కొన్ని సంబంధాలు కోటీశ్వరులవే కానీ వారు దూర ప్రాంతాల వాళ్ళు తన ఒక్క కుమార్తెను దూరం చేసుకోవటం ఏమాత్రం ఇష్టం లేక విష్ణుగుప్తుడు ఆ సంబంధాలను తిరగొట్టేశాడు ధాన్య కటకంలోనే కొందరు వైశ్య యువకులు కమలాక్షిని పెల్లాడగోరారు కాని వారిలో ఒకడు విష్ణుగుప్తుడికి నచ్చలేదు కొందరికి డబ్బు లేదు మరికొందరికి రూపం లేదు ఇంకా కొందరికి వంశ ప్రతిష్ట లేదు ధాన్య కటకంలోనే దేవగుప్తుడు అనే వైశ్యోత్తముడు ఉండేవాడు ఆయనేది విష్ణుగుప్తుడి వంశం కన్నా కూడా ప్రతిష్ట వంశం ఒకప్పుడు దేవగుప్తుడి తండ్రి తాతలు కోటీశ్వరులే కానీ దేవగుప్తుడి తండ్రి బౌద్ధమతం పుచ్చుకొని దాదాపు తనకున్నదంతా బౌద్ధమతం వ్యాప్తికి భిక్షువులకు దారపోసి సాధారణ కుటుంబీకుడి స్థాయికి దిగజారాడు దేవగుప్తుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తన సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు దానగుప్తుడు అనేవాడు పెద్దవాడు ధనగుప్తుడు చిన్నవాడు అయితే వాళ్ళిద్దరి మధ్య ఒక ఏడాది మాత్రమే తేడా ఇద్దరు చూడచక్కని యువకులు కవల పిల్లలలాగా కనిపిస్తూ అస్తమానము కలిసి తిరిగేవారు ఆ కుర్రవాళ్ళిద్దరికీ ఒకటే ఆలోచన వచ్చింది కమలాక్షిని పెళ్లాడి విష్ణుగుప్తుడి అండన తిరిగి కోటికి పడగలు ఎత్తాలని వాళ్ళు తమ ఆలోచనను తండ్రికి చెప్పారు మీది గొంతెమ్మ కోరికలాగా కనపడుతుంది మనకన్నా సంపన్నుల సంబంధాలనే విష్ణుగుప్తుడు తోసిపుచ్చాడు అయినా ప్రయత్నించటం చేత వచ్చే నష్టమేమీ లేదు మీరిద్దరూ విష్ణుగుప్తుడి ఇంటికి వెళ్ళి మీ ఇద్దరిలో ఏ ఒకరికైనా ఆయన తన కుమార్తెనిచ్చి చేస్తాడేమో అడగండి అన్నాడు దేవగుప్తుడు అన్నదమ్ముళ్ళిద్దరూ విష్ణుగుప్తుడి ఇంటికి వెళ్ళి ఆయన్ను కుశల ప్రశ్నలు చేసి తాము వచ్చిన పని చెప్పారు వారిలో ఏ ఒకడిని తన అల్లుడు చేసుకోవటం విష్ణుగుప్తుడికి ఇష్టం లేదు కానీ ఆ మాట సూటిగా అనటానికి విష్ణుగుప్తుడికి నోరు రాలేదు ఎందుచేతనంటే దేవగుప్తుడు ఎంతో గౌరవించదగినవాడు వారి వంశం సుప్రసిద్ధమైనది అంతేకాక దానగుప్తుడు ధనగుప్తుడు చక్కని యువకులు బుద్ధిమంతులూను వారికున్న లోటల్లా గొప్ప ధనికుడి బిడ్డలు కాకపోవటం అందుచేత విష్ణుగుప్తుడు వారితో నాయనలారా నేను నా కుమార్తెను ధనికుడికే ఇస్తానని ప్రతిజ్ఞ చేసి ధనికులు కాని వారి సంబంధాలు చాలా తిరగొట్టాను ఇప్పుడు నేను మీలో ఒకరికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తే అన్నమాట నిలబెట్టుకోలేని వాణ్ణిగా చలామణి అవుతాను అదే కాక నా అంతా నా అనంతరం నా అల్లుడే నిర్వహించాలి అందువల్ల నేను నాకు కాబోయే అల్లుడి వ్యాపార దక్షతను కూడా పాటించాలి అని డొంకతిరుగుడుగా చెప్పాడు కుర్రవాళ్ళు అంతటితో వెనక్కు తిరిగి రాక పెట్టుబడి ఉన్నప్పుడే కదా వ్యాపార దక్షత రుజువయ్యేది మాలో వ్యాపార దక్షత లేదని ముందుగా ఎలా చెప్పగలరు అని విష్ణుగుప్తుణ్ణి సవాలు చేశారు విష్ణుగుప్తుడికి వారిని వదిలించుకునే దారి కనిపించలేదు ఆయన కొంచెం ఆలోచించి మీ ఇద్దరికీ చెరొక వెయ్యి వరహాలు ఇస్తాను అది పెట్టుబడిగా పెట్టుకొని వ్యాపారం చేసి సరిగ్గా సంవత్సరం అయ్యేసరికి దాన్ని నూరింతలు పెంచి లక్ష వరహాలతో ఎవరు వస్తే వారికి నా పిల్లనిచ్చి చేస్తాను అని అన్నాడు ఆ కుర్రవాళ్ళు వ్యాపారం చేసి తమ పెట్టుబడిని రెట్లు చెయ్యగలుగుతారని విష్ణుగుప్తుడు ఎంతమాత్రమూ నమ్మలేదు కానీ వారిని వదిలించుకోటానికి రెండు వేల వరహాలు ఖర్చు పెట్టటం వల్ల పది మందిలోనూ తన పరువు నిలబడుతుందని ఆయనకు తోచింది కానీ దానగుప్త ధనగుప్తులు మాత్రం కమలాక్ష్మిని పెళ్లాడటానికి మార్గం ఒకటి దొరికింది కదా అని సంతోషించారు వారు తండ్రితో చెప్పి ఇంటి నుంచి ప్రయాణమై వర్తకం చేయటానికి చెరొక దేశము వెళ్ళారు సంవత్సరం ముగిసే సమయంలో వారు ఎక్కడ కలుసుకునేది ముందుగా నిర్ణయించుకున్నారు ఏడాది ముగియ వచ్చింది అనుకున్న ప్రకారం ఇద్దరు సంకేత స్థలంలో కలుసుకున్నారు ఎవరి ముఖాన సంతోష చిహ్నాలు లేవు నువ్వు ఎంత సంపాదించావు అన్నాడు ధనగుప్తుడు ధాన్యగుప్తుడితో అప్పుడు ధనగుప్తుడు ముప్పై వేల వరహాలు సంపాదించాను నువ్వైనా లక్ష పూర్తి చేయగలిగావా అని అన్నాడు లేదు ఎనభై వేలు సంపాదించేసరికే నాకు ఎంతో కష్టమైంది అన్నాడు ధానగుప్తుడు విష్ణుగుప్తుడు పెట్టిన పరీక్షలో ఇద్దరము ఓడాము మనం పడిన శ్రమంతా వృధా అయ్యింది అంటూ ధనగుప్తుడు నిట్టూర్చాడు వృధా కాలేదు నేను చెప్పినట్టుగా చెయ్యి నీ దగ్గర ముప్పై వేలున్నాయి నేను నీకు డెబ్బై వలహాలు ఇస్తాను ఆ లక్ష వరహాలు తీసుకొని పోయి విష్ణుగుప్తుడి మొకాన కొట్టి కమలాక్షిని పెళ్ళి చేసుకో అన్నాడు దానగుప్తుడు మరి నీ సంగతేమిటి అన్నాడు ధనగుప్తుడు నేను ఇంటికి రాను ఈ ఏడాది పాటు వర్తకం చేసిన దేశానికే పోయి ఏవైనా వర్తక వ్యాపారాలు చేసుకుంటాను అని దానగుప్తుడు తమ్ముణ్ణి ఇంటికి పంపేసి తాను వెనక్కు తిరిగి వెళ్ళాడు ధనగుప్తుడు లక్ష వరహాలతో విష్ణుగుప్తుడి వద్దకు తిరిగి వచ్చి ఆయన కుమార్తెను పెళ్లాడి సుఖంగా ఉన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దానగుప్తుడు తానే ఎక్కువ సంపాదించి కూడా కమలాక్షిని పెళ్లాడేటందుకు తన తమ్ముడికెందుకు సహాయం చేశాడు తమ్ముడిపైన ప్రేమ వల్లన అతను అలా త్యాగం చేయటానికి ప్రేరేపించినది ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు దేవగుప్తుడి కొడుకులిద్దరూ కమలాక్షిని పెళ్లాడగోరింది ఆమె తండ్రి ధన సహాయంలో కోటీశ్వరుడు కావాలనే విష్ణుగుప్తుడు వారి సంపాదన శక్తికి పరీక్ష పెట్టాడు ఆ పరీక్షలో తమ్ముడి కన్నా అన్న బాగా నెగ్గాడు అందుచేత కమలాక్షిని పెళ్లాడి చేసుకునేటటువంటి అవసరం తమ్ముడికి ఎక్కువ ఉన్నట్టుగా స్పష్టమైంది అన్న తన స్వశక్తితోనే కోటీశ్వరుడు కాగలడని రుజువైంది ఏడాదిలోనే తన సంపాదనని ఎనభై రెట్లు చేసుకోగలడని రుజువు చేసుకున్నాడు అలాంటి శక్తి ఉన్నవాడు మూడు నాలుగేళ్లల్లో కోటికి పడగలెత్తగలడు అందుచేత అతను తన సంపాదనను తమ్ముడికి దారపోశాడు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇలా పరస్పర సహాయం ఈ కథ సమాప్తమైంది మయూరపురం అనే గ్రామంలో విశ్వనాథుడు అనే బీదకుర్రవాడు ఉండేవాడు తల్లి వాణ్ణి ప్రసవిస్తూనే మరణించింది తండ్రి వాడికి ఐదేళ్ల ప్రాయంలో పాము కాటుకు గురై మరణించాడు వాడు ఒట్టి దురదృష్టజాతకుడని భావించి బంధువులెవరూ వాణ్ణి చేరదీయలేదు ఊళ్ళోని వాళ్ళు తలా ఒక పెడితే తింటూ రోజులు గడిపేవాడు అయినా విశ్వనాథుడు దొరికింది తిని ఊరికనే కూర్చునేవాడు కాదు తాను చేయగలిగినంతవరకు వారికి వీరికి పనులు చేసి పెట్టేవాడు విశ్వనాథుడి చురుకుదనం అందరికీ ముచ్చట గొలిపేది మొదట్లో వాడికి తిండి భిక్షగా పెట్టిన వాళ్లే తరువాత వాడు తమకు సహాయపడుతున్నందుకు ప్రతిఫలంగా తిండి పెట్టసాగారు కొన్నాళ్లకు వాడు యుక్తవయస్కుడయ్యాడు మయూరపురం గ్రామ పెద్ద ధర్మదాసుకు విశ్వనాథుడు అనేక సందర్భాలలో ఉపయోగపడ్డాడు అందువల్ల వాడంటే ఆయనకు ప్రత్యేక అభిమానం ఇకపైన వాడు ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించేలా ఏదైనా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు ధర్మదాసు ఆయన ఒకనాడు విశ్వనాథుణ్ణి పిలిపించి నీవు నీ మంచితనం నాకు నచ్చాయి అందువల్లనే నీకు సాయం చేస్తున్నా మా పశువుల పాక నుంచి నీకు నచ్చిన నాలుగు గేదెల్ని తీసుకుపో వాటి పాలతో వ్యాపారం చేసుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు సంపాదించిన నాడు నా బాకీ తీర్చవచ్చు అని చెప్పాడు విశ్వనాథుడు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని మంచి గేదెలు నాలుగింటిని తోలుకుపోయాడు తరువాత ఒక మంచి రోజు చూసి పాల వ్యాపారం ప్రారంభించాడు అతడు చిక్కటి పాలను సరసమైన ధరకు అమ్మేవాడు ఆ ఊరిలో కలింగుడు అనే పాల వ్యాపారి ఒకడు ఉన్నాడు తక్కువ పాలలో ఎక్కువ నీరు కలిపి ఎక్కువ ధరకు విక్రయించడంలో వాడు అందేవేసిన చేయి వాడు ఒకనాడు విశ్వనాథుడి వద్దకు పోయి మనం చేసేది వ్యాపారం ధర్మకార్యం కాదు వ్యాపారానికి లాభం ముఖ్యం నీవు చిక్కటి పాలను తక్కువ ధరకు అమ్మితే లాభం మాట దేవుడెరుగు పూటగడవటం కష్టమవుతుంది ఇక ధర్మదాసు బాకీ ఎలా తీర్చగలవు అందువల్ల పాలల్లో నీళ్లు కలుపు కొంచెం ధర కూడా పెంచు అని వ్యాపార పద్ధతిని వివరించాడు అందుకు విశ్వనాథుడు ఈ ఊరు నాది ఈ ఊరి నా నావారు అటువంటప్పుడు పాలను చేసి అమ్మటం నన్ను నేను మోసం చేసుకోవటమే అవుతుంది నిజాయితీగా వ్యాపారం చేస్తాను వచ్చినంతే వస్తుంది అని అన్నాడు ఒకరోజున క్షేమేంద్రుడనే ఆసామి తన ఇంటి ముందు కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా విశ్వనాథుడు అటుగా పోతూ కనిపించాడు క్షేమేంద్రుడి కూతురు పెళ్లి సందర్భంలో విశ్వనాథుడు ఆయనకు విశేషంగా సహాయపడ్డాడు క్షేమేంద్రుడు అతన్ని దగ్గరకు పిలిచి ఏదో వ్యాపారం మొదలుపెట్టావని విన్నాను ఎలా నడుస్తుంది అని అడిగాడు ఏం చెప్పను బాబు మీద వచ్చే ఆదాయం కంటే గేదెల మీతకయ్యే ఖర్చే ఎక్కువగా ఉంది ఏం చేయాలో పాలుపోవటం లేదు అని జవాబిచ్చాడు విశ్వనాథుడు దానికి క్షేమేంద్రుడు పాలవ్యాపారం లాభసాటిగా లేకపోతే మా ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పాదులు చేసి కూరగాయలు పండించు అని సలహా ఇచ్చాడు విశ్వనాథుడికి ఇది నచ్చింది అతడు క్షేమేంద్రుడికి కృతజ్ఞతలు చెప్పుకొని అప్పుడే ధర్మదాసును చూడబోయి అయ్యా పాలవ్యాపారం అంత లాభసాటిగా లేదు అందుచేత మీ గేదెల్ని మీకు అప్పగిస్తున్నాను క్షమించాలి అని క్షమాపణ చెప్పుకున్నాడు ఆ తరువాత క్షేమేంద్రుడిచ్చిన ఖాళీ స్థలంలో విశ్వనాథుడు రకరకాల కూరగాయల పాదులు పెంచి వాటితో వ్యాపారం మొదలుపెట్టాడు అతను పుచ్చులన్నీ ఏరిపారేసి నాణ్యమైన కూరగాయలను మాత్రమే అమ్మేవాడు అది కూడా ధరకు అది గమనించిన చక్రధరుడు అనే కూరగాయల వ్యాపారి విశ్వనాథుడితో నీవు నాణ్యమైన కూరగాయలను మాత్రమే అమ్ముతున్నావు అందుచేత వాటిని అందరికంటే హెచ్చు ధరకు అమ్ము కాదనుకుంటే పుచ్చులు కలిపి అందరూ అమ్మే ధరకు అమ్ము అన్నింటికంటే ముందు వ్యాపారికి ఉండవలసింది లాభదృష్టి నిజాయితీ సంగతి ఆ తరువాత అని అన్నాడు అది విని విశ్వనాథుడు దిక్కులేని నన్ను ఈ ఊరివారు ప్రేమాభిమానాలతో పెంచారే కాని లాభం ఆశించి పెంచలేదు అటువంటి వారి నుంచి నేనేమి లాభం ఆశించను నేను నిజాయితీ పరుణ్ణి కాబట్టే ఈ స్థితిలో ఉన్నాను అని అన్నాడు విశ్వనాథుడి కూరగాయల వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే సాగింది అలాంటి సమయంలో సభాపతి అనే పూల వ్యాపారి విశ్వనాథుణ్ణి పిలిపించి నేను వృద్ధుణ్ణైపోయాను ఈ పూల వ్యాపారం నా వల్ల కావటం లేదు నా కొడుకులందరూ వేరే వ్యాపారాల్లో స్థిరపడ్డారు నీకు సమ్మతమైతే నా పూల వ్యాపారం నువ్వు చూసుకో అని అన్నాడు విశ్వనాథుడు కూరగాయల వ్యాపారానికి స్వస్తి పలికి పూల వ్యాపారం ప్రారంభించాడు అతను నలిగిన పూలను వాడిన పూలను అవతల పారేసి మంచి పూలను ఒత్తుగా మాలలు కట్టి అమ్మసాగాడు అది గమనించిన సభాపతి నువ్వు చేస్తున్న పద్ధతిలో లాభాలు రావు మంచి పూలతో పాటుగా నలిగిపోయిన పూలను వాడిన పూలను కలిపి మాలలు కట్టాలి అంతేకాదు కట్టేటప్పుడు పూలకు పూలకు మధ్య చిన్న ఎడం ఉంచాలి అని సలహా ఇచ్చాడు అందుకు విశ్వనాథుడు నేను ఒంటరి వాణ్ణి ఎలా అయినా బ్రతకగలను అటువంటప్పుడు మన ఊరి వాళ్లను ఎందుకు మోసగించాలి అని సభాపతిని ప్రశ్నించాడు విశ్వనాథుడికి పూల వ్యాపారంలో కూడా శ్రమకు తగ్గ ఫలం దక్కటం లేదు సభాపతి ద్వారా సంగతి విన్న జ్ఞానగుప్తుడు అనే ప్రముఖ వ్యాపారి స్వయంగా విశ్వనాథుడి దగ్గరకు వచ్చి విశ్వనాథ కొంతకాలంగా నిన్ను గమనిస్తున్నాను నీ నిజాయితీ నాకు నచ్చింది నిన్ను అల్లుణ్ణి చేసుకుందామని అనుకుంటున్నాను నీకు అభ్యంతరం లేకపోతే నా కుమార్తెను వివాహమాడు కట్నంగా నా వ్యాపారాల్లో ఒకటైన కిరాణా కొట్టుని అప్పగిస్తాను అని అన్నాడు విశ్వనాథుడు అందుకు అంగీకరించాడు ఈ సంగతి తెలిసి కళింగుడు చక్రధరుడు సభాపతి ఎంతగానో ఆశ్చర్యపోయారు జ్ఞానగుప్తుడు వంటి ప్రముఖ వ్యాపారి తన కుమార్తెను విశ్వనాథుడికివ్వటమా వాళ్ళు జ్ఞానగుప్తుణ్ణి కలుసుకొని తాము విన్నది చెప్పి ఈ మాట నిజమేనా విశ్వనాథుడిలో వ్యాపార దక్షత లేదు మీరు అప్పగించనున్న వ్యాపారంలో నష్టాలు తప్ప లాభాలు గడించలేడు అతను నిజాయితీ పరుడే కాని వట్టి అమాయకుడు అని అన్నారు దానికి జ్ఞానగుప్తుడు విశ్వనాథుడు నిజాయితీ పరుడన్నది నిజం అతడు అమాయకుడు మాత్రం కాదు మీరే చూస్తారు అని జవాబిచ్చాడు ఆ తరువాత జ్ఞానగుప్తుడి కుమార్తెతో విశ్వనాథుడి వివాహం జరిగిపోయింది అతడు కిరాణా కొట్టు వ్యాపార బాధ్యత తీసుకున్నాడు అతని నిజాయితీ ఎరిగిన ఊరిజనం జనం తమ కవసరమైన వస్తువులు అతడి దుకాణంలోనే కొనేవారు క్రమంగా విశ్వనాథుడికి వ్యాపారంలో నష్టం రాసాగింది అతడికొక కొడుకు పుట్టాడు వ్యాపారంలో అల్లుడు నష్టపోతున్నాడని తెలిసి జ్ఞానగుప్తుడు అతనికి ఎలాంటి ధన సహాయమూ చేయలేదు విశ్వనాథుడి భార్య అతడికి వ్యాపారంలో పెట్టుబడికి గాను తన ఒంటిమీది నగలు తీసి ఇస్తూ మా నాన్న నుంచి మీకెలాంటి ధన సహాయం రాదు లోగడ మీరు ఒంటరి వాళ్ళు ఇప్పుడు బాబుతో కలిసి మన ముగ్గురం నిజాయితీ పరుడు వ్యాపారంలో లాభాలు గడించలేడనుకోవటం తప్పు పరుల మేలు తప్ప తన మేలు సంగతి తెలియనివాడు మాత్రం తప్పక నష్టపోతాడు అని చెప్పింది భార్య మాటలు విని విశ్వనాథుడు ఆశ్చర్యపోతూ అంటే నన్ను పరుల మేలు మాట మరిచి స్వార్థచింతనతో వ్యాపారం చెయ్యమంటావా అప్పుడు నాలో నిజాయితీకి స్థానం ఎక్కడ ఉంటుంది అని అడిగాడు ఆ సమయంలో ఇంట్లోకి వస్తూ ఆ భార్యాభర్తల సంభాషణ విన్న జ్ఞానగుప్తుడు విశ్వనాథుడితో విశ్వనాథ అమ్మాయి చెప్పేది నిన్ను నిజాయితీ విడిచిపుచ్చమని కాదు వ్యాపారంలో లాభాలు సంపాదించాలంటే కల్తీలు తప్పుడు తూకాలే శరణ్యం కాదు అట్లని ఇప్పుడు నువ్వు చేస్తున్న తీరులో అసలు లాభం మాటే మరిచిపోవటం కూడా కాదు కొన్న వస్తువు మీద అమ్మేటప్పుడు న్యాయమైన కొద్ది లాభం వేసుకు చూడు అప్పుడు నీ వ్యాపారం ఎలా నడుస్తుందో తెలుస్తుంది అని అన్నాడు విశ్వనాథుడు అందుకు అంగీకారంగా తలాడించాడు జ్ఞానగుప్తుడు అతడికి అప్పటికప్పుడే పెట్టుబడికి గాను కొంత ధనం ఇచ్చాడు ఇది జరిగాక విశ్వనాథుడు తతిమా వర్తకులలాగా దురాశకు పోక కొద్ది లాభంతో వస్తువులు అమ్మటం మొదలుపెట్టాడు ఇతర వర్తకుల దుకాణాలతో పోల్చితే విశ్వనాథుడి దుకాణంలోని వస్తువుల ధరలు కొంచెం తక్కువ కావటంతో అతడి అమ్మకాలు ముమ్మరంగా సాగి కొద్ది కాలం తరువాత ఆ ప్రాంతాన గల ప్రముఖ వర్తకుల్లో ఒకడయ్యాడు ఇలా స్వార్థచింతన అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిన అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల్ని మీరు ప్రతిరోజు చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దానివల్ల డైలీ టైం పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు అలాగే చందమామ కథల్ని మీరు కూడా మా అలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వీవై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో వినిపిస్తూ ఉంటాయి వాటిని మీరు కూడా మా చదివి ఆనందించవచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్